చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని రివైవ్ చేస్తామని అంటే ఇక తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీని ఉండనివ్వరు అనేది ఒక చర్చ అది ప్రజలు ప్రజలు చేయాలి అది మెయిన్గా వచ్చేసేది తెలంగాణ ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్ కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి తీసి దీన్ని భారత రాష్ట్ర సమితిగా పెట్టిండో అప్పుడే తెలంగాణ ప్రైడ్ వెళ్ళిపోయింది ఆయనకి ఏం చెప్పాడండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాను మొత్తం సమకూర్చాను ఏం లేదు ఈ తెలంగాణలో మొత్తం ఫుల్ఫిల్ అయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాను నేను ఏమీ లేదు ఇంకా దేశంలో నేను ఉద్ధరిస్తాను దేశంలో ఏడు వందల టీఎంసీల నీళ్లు ఉంది ఆ జా ఆ రాష్ట్రానికి ఇట్లయింది ఈ రాష్ట్రానికి ఇట్లయింది అని చెప్పి ఐదు వందల నలభై రెండు ఎంపీ సీట్లకు నీకు ఉన్నది పదిహేడు ఎంపీ సీట్లు నువ్వు ఏదో దానికి ప్రధానమంత్రి లెవెల్లో ఊహించుకొని పోతే తెలుగుదేశం పార్టీ కూడా చేసింది జాతీయ రాజకీయాలు ఇట్లా చేయలే మేము జాతీయ రాజకీయాలు చేసింది దేశంలో రాజకీయ అనిశితి వచ్చినప్పుడు అన్ని పార్టీలను కన్సెన్సెస్తో తీసి పక్కన కూర్చొని మీరెవరన్నా ప్రధానమంత్రి కాండి ఈ దేశం కన్సెన్సెస్లో పోవాలి ఒకే రకంగా పోవాలి మెజారిటీ ఎవరికి లేదు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ తోటి ఒకసారి బీజేపీ తోటి ఒకసారి అట్లా యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ నేషనల్ ఫ్రంట్ మూడు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ అంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ భారతదేశ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీలన్నింటినీ కలిపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కానీ కేసీఆర్ అది కాదు నేను ముఖ్యమంత్రి కావాలా నా నా ప్లాన్ ఉంది నా వ్యూహం అంతా దేశమంతా చూపిస్తా అని చెప్పిపోతే ఏం జరిగింది చూసాం కదా అందుకని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం అనుకుంది ఓ తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టేసిండు తెలంగాణ అయిపోయింది ఇంకా భారతదేశం వెళ్తాడట వద్దులే అయినా మనకు తెలంగాణకు అని చెప్పి ప్రజలు నీ తెలంగాణలో ఏమి ఇచ్చినావు నువ్వు ఉద్యోగాలు నిరుద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇంటికో ఉద్యోగం అన్నావు ఇవాళ పేదవాళ్ళకి మూడెకరాలు దళితులకి మూడెకరాల భూమి అన్నావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటన్నా అమలు చేసినావు ఆఖరికి తెలంగాణ సమాజానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన చేసినావు నిలబెట్టినావు అంటే నీ నీవు ఈ పదేళ్లలో చేసిన అసలు ఉద్యమ పార్టీ ఎప్పుడైనా సరే మంచి పరిపాలన చేస్తేనే కంటిన్యూ కొనసాగుతుంది లేదా ఏదన్నా విచ్చలు చేస్తే లాస్ట్ టైం కూడా ఎనభై మూడు అరవై మూడు మందిని ఇస్తే దాన్ని ఎనభై మూడు మందికి ఎనభై ఎనిమిది మందికి చేసుకున్నావు అంతకుముందు ఎనభై ఎనిమిది ఇస్తే మళ్ళీ నెక్స్ట్ సారి నూట రెండు మందికి అంటే రాజకీయ పార్టీలన్నీ చేర్చుకొనో ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదు అనుకున్నాం ప్రజా సమాజం అట్లా ఉండదండి ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదు అని కానీ ఒక్కటే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర భౌగోళికంగా ఎట్లా చూసినా సరే భారతదేశంలో విప్లవంతోటో లేకపోతే ఒక సామాజిక వర్గంగానో లేకపోతే ఒక ప్రాంతీయంగానో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తేనే మనుగడ కూడా తప్ప ఆ తర్వాత లేదు ఆ అస్సాం గోవంతక పార్టీ ఉంది ఒక్కసారి అధికారంలోకి వచ్చారు స్టూడెంట్ వింగ్ అంతా వచ్చి నేషనల్ లెవెల్లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఆ తర్వాత కనుమరుగైపోయింది అవినీతిమయమైపోయి ఇష్టానుసారంగా అనుభవం లేకుండా ఇష్టానుసారంగా అందుకనే ఉద్యమ పార్టీ ఒకసారి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలో లేకపోతే కొనసాగటం కష్టం తెలుగుదేశం పార్టీ తెలుగువారి బ్రాండ్ కొరకు బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు సమాజంలో ఉన్నటువంటి ప్యూ ప్యూర్ 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 అండ్ ప్యూర్ని పోగొట్టడం కోసం పుట్టినటువంటి పార్టీ మాది కాబట్టి ఈ పార్టీకి అంతం లేదు తెలుగుదేశం పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అంతం ఉన్నది ఉద్యమ పార్టీ నేపథ్యంలో వచ్చిన పార్టీ తర్వాత అదే బాణిలో ప పరిపాలిస్తే బాగుండేది రాజకీయ విశృంఖలాలు ఎందుకంటే మీకు అరవై మూడు ఇచ్చిన తర్వాత ఎవరో కూలుస్తారని భయపడిపోయి ఇష్టానుసారంగా చేర్చుకొని ఎనభై నెక్స్ట్ సారి కూడా ప్రభుత్వానికి ఎనభై ఎనిమిది ఇచ్చారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంకా నూట రెండు చేసుకున్నారు కాంగ్రెస్కి వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసినాం ఎందుకంటే ఇదంతా రాజకీయం ఏం జరుగుతుంది ఇదే నువ్వు ఇచ్చినటువంటి దాన్ని ఆన్వాయితీగా తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు ఇది ఇది ఎవరు చేసినా దేశంలో తప్పు దీనికి ఒక ప్రామాణికమైనటువంటి చట్టం రావాలా ఖచ్చితంగా దీ ఈ రాజకీయ ఈ మార్పులు అనేవి జరిగినప్పుడు వితిన్ డేస్లోనే ఆ స్పీకర్ ఐదర్ కోర్టు ద్వారా అనన్న దీన్ని చేయాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఫిరాయింపులు కూడా తప్పే తప్పే డెఫినెట్గా కాంగ్రెస్ ఫిరాయించుకునే దాన్ని కూడా తప్పే పడుతున్నాం మేము ఎందుకంటే గతంలో కేసీఆర్ గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో కొన్ని జరిగినాయి తర్వాత ఒక పదిహేను ఇరవై ఏళ్ళు సాఫీగా నడిచిపోయింది దేశంలో మొత్తం అంతటా ఆ తర్వాత కేసీఆర్ ఒక్కడే నేను చెప్పగలను దేశం యావత్ ముప్పై రాష్ట్రాల్లో చూసుకోండి ఇరవై సంవత్సరాల తర్వాత ఒక చరిత్రను సృష్టించాడు వేరే పార్టీ నుంచి తీసుకొని మంత్రి పదవి కూడా ఇవ్వచ్చని అని ఒక ఆనవాయితీ చూస్తే దాని కేంద్రం కానీ ఎవరు ఏం మాట్లాడకపోతే ఆఖరికి తెలుగుదేశం పార్టీ కూడా బలైపోయినాం మేము కూడా మేము కూడా సా సమకాలిక రాజకీయాలతో పాటు ఆయన చేసాడని చెప్పి మేము పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసినాం ఆ రోజు మేము కూడా పార్టీలో చర్చ జరిగింది ఇది ఇది చాలా తప్పు పోతుంది అని అందుకనే మేము రాజ్యసభలో ఆనాడు అట్ట చేసినప్పటికి కూడా రాజ్యసభలో మేము వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినాం యాంటీ డిఫెక్షన్ లాని దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు మారిన వెంటనే వాళ్ళు డిస్క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది అది ఏదైనా పరిధిలో ఇంకేదైనా కఠినమైనటువంటి తీసుకురావాలి సెక్షన్ తీసుకురావాలని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నాం అంటే ఇవాళ నేను నేను అడుగుతున్నా కేసీఆర్ నిన్న నిన్న కేటీఆర్ పోయి స్పీకర్ గారికి ఇస్తారు ఏ డేట్లో ఎవరు మారిందని కేటీఆర్కి నేను మీ ద్వారా అడుగుతున్నా మేము కూడా మా పద్నాలుగు మందిని తీసుకున్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎప్పుడు తీసుకున్నారు గో గోపీని ఎప్పుడు తీసుకున్నారు మన గాంధీని ఎప్పుడు తీసుకున్నారు లక్ష్మణారెడ్డి గారిని ఎప్పుడు తీసుకున్నారు అట్లా ఎవరెవరు పద్నాలుగు మందిని తీసుకున్న పేర్ల ప్రకారం డేట్ల ప్రకారం మేము స్పీకర్ గారికి ఇచ్చాం స్పీకరు ఐదేళ్లు మీ దగ్గర ఉన్నాడుగా నిర్ణయం తీసుకున్నాడండి మేము కోర్టులో వేసాం హైకోర్టులో కూడా వేసాం హైకోర్టు నిర్ణయం చెప్పిందండి కాబట్టి ఇదంతా కూడా మీకు మీకు అయ్యేసరికి మీకు ఇవాళ నేను అడుగుతున్నాను మీ ప్రతి మాటలో మాకప్పుడు అట్లా చేసే మీకు ఇప్పుడు అవుతుంది అది సమాజ సమాజానికి ఒక బ్యాడ్ ప్రెసిడెన్సీ అప్ అప్పజెప్పారు వీళ్ళే దానికి ప్రధాన సూత్రధారులు తండ్రి కొడుకు ఇద్దరు తలసాని ఎప్పుడు తలసాని ఎప్పుడు వస్తుండ తెలుగుదేశంలో ఐ డోంట్ నో నేను నేను అనుకోవట్లేదు ఒకవేళ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామండి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్లాట్ఫారం ఇది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండాలి బడుగు బలహీన వర్గాల వారికి వారికి రాజకీయ చైతన్యం ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్లాట్ఫారం అవసరం అండి ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆంధ్ర సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు నేను అనుకుంటే ఈ రెండున్నర ఏళ్లలో ఈ సమస్యలు మొత్తం విభజన చట్టంలో ఇచ్చిన సమస్యలు మొత్తం పరిష్కరి ఇంకా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారండి ఈ దేశంలో రెండు రాష్ట్రాలు వన్ అండ్ టూగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ వన్ ఉంటే తెలంగాణ టూగా తెలంగాణ వన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ టూగా ఇద్దరం తెలుగు రాష్ట్రాలు తెలుగు తెలుగు ప్రైడ్ కాబట్టి ఇద్దరం తెలుగు భాష వాళ్ళం కాబట్టి అన్నదమ్ముల్లాగుండి దేశంలో వన్ అండ్ టూ గుండాలనే భావన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంది కాకపోతే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా ఆదరించారు ఇప్పటికీ ఆదరిస్తున్నారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మేము ఎవ్వరం ఉత్తగా ఒక జిల్లాకు వస్తారంటే మేము ఎవ్వరం డబ్బులు కూడా పెట్టక్కర్లా నడిసొచ్చి చంద్రబాబు నాయుడు గారు కాడికి వచ్చేటడులు ఉన్నారు మొన్న వచ్చినప్పుడు ఎంతమంది తరలించారు మీరు మేము ఎవరిని తరలించలేరు మీరు ఎక్కడైనా మీ గ్రౌండ్ లెవెల్లో ఎవరినైనా అడగండి ఎక్కడ జీబులు పెట్టడం కానీ లేకపోతే జనాన్ని తీసుకురటం కానీ జస్ట్ మా క్యాడర్ని రమ్మన్నాం అంతే సార్ వస్తున్నారు మనం స్వాగతం బలికి ఇట్లా సన్మానం చేస్తున్నాం అని అసలు విచిత్రం ఏందంటే మేము మేము వేసిన టెంటు కుర్చీలు ఏమీ జరిపోలేదండి మీరు చూసే ఉంటారు పార్టీ ఆఫీస్ ఆడిపోయింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలా అంటే పాత పార్టీ వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారండి వారు కూడా వచ్చారు వారు కూడా వచ్చి డెఫినెట్గా ఇక్కడ రివైవ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఆ పబ్లిక్ని చూసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తప్పనిసరిగా ఇక్కడ రివైవ్ చేస్తా కొత్త కమిటీలు వేస్తా నూతన కమిటీ ఇంకోటి కూడా యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రేపు రాబోయే రోజులు మళ్ళీ ఈ పార్టీని ఒక ఫార్టీ ఇయర్స్ రివైవ్ చేయాలని చెప్పి పార్టీ ఇయర్స్ వరకు నడిపించడం కోసం ఒక యువకులతో కూడినటువంటి మేమంతా ఎప్పుడో నలభైలో నలభై ఏళ్ల క్రితం చేరినాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేరినాం ఎస్ తప్పనిసరిగా యువకులు వచ్చినప్పుడు వాళ్ళకందరికీ ప్రాధాన్యత ఇస్తాం మేమంతా వెనక ఉండి నడిపిస్తాం పార్టీది